బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో టీడీపీ ముసలం చోటు చేసుకుంది. ఇక మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వేరే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత విజయనగరం జిల్లా టీడీపీలో ముసలం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం సాక్షిగా వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. అయితే జిల్లాలో రెండు వర్గాలుగా విడిపోయింది టీడీపీ. అయితే వేరుకుంపటి పెట్టింది విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. జిల్లా కేంద్రంలో సొంతంగా కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. అవునే, జిల్లాలో టీడీపీ ముసలం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంగా కొన్నాళ్ళుగా ఎప్పటి వరకు టీడీపీ జిల్లాలో విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక అశోక్ గజపతి గారి బంగ్లాలోనే ఒక పార్టీ కార్యాలయం అయితే ఇప్పటి వరకు కొనసాగి, ఇప్పుడు కొత్తగా మీసాల గీత గత ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ కొన్నగాలం గారు అయితే ఇప్పుడు ఆవిడ వేరే పార్టీ కార్యాలయం అయితే ఇప్పుడు ఓపెన్ చేశారు. ఏదైతే పార్టీ సంబంధించిన నాయకులు ఉంటారో అలాగే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి అందుబాటు లేదు, ఈ పార్టీ అయితే బలోపేతం చేసే పరిస్థితి లేదని చెప్పి అందుకనే ఈ క్రమంలో ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అలాగే అశోక్ గారు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు నిరాశ అయితే కలిగింది. ఈ క్రమంలోనే ఇది బలోపేతం చేసే పరిస్థితిగా చేసిన తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, అలాంటిది ఏమి లేదు, వాళ్ళు అయితే ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే ఏదైతే కార్యకర్తలు కానీ అలాగే పార్టీ సంబంధించిన నాయకులు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండే పరిస్థితి క్రమంలోనే చేసాం తప్ప ఎలాంటి ఇది లేదని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.